नमस्ते एला अंदर बहुत अंदर नी वेलकम टू अवर चैनल सूपर मॉम ना नालुगे कल नेरवेरिंदी रोज तो नाकते चाल चला हैप्पी का वेदर चेंज वाला कुछ मन की प्लेस मारटं वाला आंध्र नीचे तमिलनाडु वच्चाम कदा काबट्टी जलुबु दग्गु चेसिंदी वॉइस कोंचेम बालेदु कानी विषयालन्नी शेर चेसुकोवालनिपिंची नेनु वीडियो आपकुंडा अप्लोड चेसेस्तुन्नानु प्लीज़ फ्रेंड्स एमनुकोद्दु अयिते मेमु फाइनल गा अयिते ना कल नेरवेरिंदी मेमैते नागपट्नं वच्चेसामन्नमाट టెంపుల్ కి వచ్చేసాము వేలంకిని చర్చ్ కి వచ్చాము ఇది చర్చ్ లోపల న్యూ చర్చ్ లో పైనండి మేము వచ్చింది సండే కాబట్టి ఇక్కడ ప్రేయర్ కూడా జరుగుతుందన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నాము నాకైతే మొక్కుందండి ఏ మొక్కు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడైతే మేము చర్చ్ లోపల కూర్చున్నామన్నమాట కసేపు ప్రేయర్ చేసుకొని దేవుడి చిత్తం లేనిదే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేమండి నేనైతే నాలుగేళ్ల నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ ఫస్ట్ లోనేమో మరి చిన్నపిల్లలు అయిపోయారన్నమాట తర్వాత కరోనా ఎఫెక్ట్లో కూడా వెళ్ళలేకపోయాము సో కరోనా ఎఫెక్ట్లో మధ్యలో ఒకసారి పర్మిషన్ ఇచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఇంత చిన్న పిల్లలతో వెళ్ళి రిస్క్ చేయటం ఎందుకు అని చెప్పేసి అని మళ్ళీ భయమేసింది అన్నమాట సో దేవుడి చిత్తం లేనిదే మనమైతే వెళ్ళలేము ఇప్పుడు నాకు మార్గం కష్టమైందని దేవుడే నాకు చాలా సులువుగా చేశాడు మా ఆడబడుచు వాళ్ళు వేలంగినికి దగ్గరలోకే వచ్చారన్నమాట ఒక 3 అవర్స్ జర్నీ అదంతా కూడా నేను వేరే వీడియోలో షేర్ చేస్తానండి మీకు ఎవరికైనా ఎలా వెళ్ళాలి వేలంకిని ఎలా వెళ్తే ఈజీగా ఉంటుంది ఏది బెస్ట్ అనేది కావాలంటే ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి కానీ జలుబు దగ్గు వల్ల నా వాయిస్లో మీకు ఆ హ్యాపీనెస్ని చూపించలేకపోతున్నాను అండ్ అలాగే చాలా అలసిపోయామండి ఎందుకంటే పిల్లలు కదా మీకు తెలుసు నాకు 3 పిల్లలు పెద్దమ్మాయి రీతు 10 ఇయర్స్ వీడు నా అల్లుడు మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అండ్ అలాగే 2వ పాపకి 6th ఇయర్ జరుగుతుంది బాబుకి 3 కంప్లీట్ అవ్వలేదండి ఈ మంత్లోనే 3 కంప్లీట్ అవుతాయన్నమాట సో చిన్నపిల్లలు ఎండ రోహిణి కత్త టైంలో వెళ్ళాము ఇక్కడ తమిళనాడులో కూడా ఎండలు చాలా బాగా ఎక్కువన్నాయండి సో ఇక్కడైతే ట్రైన్ అయిపోయింది ట్రైన్ అయిపోయాక ఇట్లా బ్లెస్సింగ్ ఇస్తున్నారు ఆ బ్లెస్సింగ్ టైంకి మేము అక్కడ ఉన్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది నన్ను మా బాబుని బ్లెస్ చేసుకున్నాము చాలా హ్యాపీగా పిల్లలైతే చాలా అలసిపోయారండి అప్పుడే మేము వెళ్ళాము ఫ్రెష్గా ఉండాలి కానీ చూడండి ఎండకి ఎంత డల్ అయిపోయామో అది ఓల్డ్ చర్చ్ అన్నమాట ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఇసుక అదంతా ఆ శాండ్లో చాలామంది మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్తారు మొక్క ఉంటుంది కొంతమందికి సో అదైతే ఓల్డ్ చర్చ్ ఇదైతే న్యూ చర్చ్ అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మేము ప్రేయర్లో కూర్చున్నాము కాసేపు వచ్చి రావటం ఇక్కడికే వచ్చామన్నమాట చర్చ్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా ప్లెజెంట్గా ఉంది ఇంతమంది వచ్చినా అసలు చాలా ఫ్లోటింగ్ ఉందండి కొన్ని కొన్ని దగ్గర అయితే ఇసకేస్తే రాలని జనం అంటారు కదా అలా ఉందన్నమాట అయినా కూడా మనకి ఎక్కడ కూడా ఏంట్రా బాబు ఈ జనం అట్లా అనిపించలేదన్నమాట చాలా ప్లెజెంట్గా ఉంది చూశారు కదండి ఇది ఓల్డ్ చర్చ్ పక్క నుంచి వెళ్ళాలి చాలామందికి ఎక్కడ హోలీ వాటర్ ప్రేయర్ ఆయిల్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయని అందరు అడుగుతూ ఉంటారు కదా తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు సో ఇట్లా న్యూ చర్చ్ ఉంది కదండి ఇది న్యూ చర్చ్ అన్నమాట ఇందాక నేను చూపించింది ఇది న్యూ చర్చ్ ఈ న్యూ చర్చ్ పక్క నుంచి వెళ్ళాలి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట సో రైట్ సైడ్ నుంచి కనుక మనం వెళ్ళినట్లయితే
న్యూ చర్చ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకొక చర్చ్ లాగే ఒకటి కనిపిస్తుంది. అక్కడ రాసి ఉంటుంది అన్నమాట, ఇక్కడ ప్రేయర్ ఆయిల్స్ అవన్నీ అమ్ముతారు అని రాసి ఉంటుంది. అయితే హోలీ వాటర్ అక్కడ దొరకదండి, క్యాండిల్స్, ప్రేయర్ ఆయిల్. సో మరిన్ని వీడియోస్ కోసం వీడియో ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.